పోచింగ్ కిలో ఈ టైప్ ఆఫ్ బిల్డింగ్ లో క్యాంప్ చేస్తూ ఉంటారు నుంచి కూడా మనకి కనపడర సో ఎప్పుడైతే మనం ఆ బిల్డింగ్ లో డైరెక్ట్ గా వెళ్ళామో సో ఎనిమిస్ ఫుల్ రోస్ట్ చేస్తారు అలాంటి వాళ్ళకి సర్ప్రైజ్ అటాక్ ఎలా ఇవ్వాలంటే సో సైడ్ బ్రోకిన్ వాళ్ళైతుంది కదా సో దీని మీదకి వచ్చి మనం ఎడ్జ్ నుంచి అనమాట సో ఈ ఎడ్జ్ నుంచి ఏంటంటే ఫాస్ట్ గా లెడ్జ్ గ్రాఫ్ చేసి ముందుకెళ్ళాం అనుకోండి సో ఈ పొజిషన్కి అయితే వస్తాం అండ్ ఇక్కడ నుంచి ఏంటంటే డైరెక్ట్ గా ఆ బిల్డింగ్ లోకి ఎంటర్ అయితే అయిపోవచ్చు ఎవరైతే ఇక్కడ ప్రోన్ అయ్యారో సో వాళ్ళందరినీ ఫుల్ రోస్ట్ అయితే చేయొచ్చు మనం ఈ దారిలో నుంచి వస్తామని ఎవ్వరు అస్సలు ఊహించారు సో మీరు ఎప్పుడైనా పోచగలు దిగితే ఈ ట్రిక్ ని ఖచ్చితంగా ట్రై అయితే చేయండి గాయస్ గైస్ పబ్జి మొబైల్ అండ్ బ్యాటరీ గోన్స్ మొబైల్ ఇండియాలో ఈ టైప్ వేరొసేసి అయితే ఉంటాయి కదా సో వీటిపైకి ఎక్కడం చాలా కష్టం అనమాట కానీ ఇప్పుడు ఒక సింపుల్ ట్రిక్ చూపిస్తాను చూడండి గైస్ ఫస్ట్ వచ్చేసి దీనికి సైడ్లో కొన్ని కంటైనర్స్ అయితే ఉంటాయనమాట సో ఈ కంటైనర్స్ మీదకి ఫస్ట్ ఎక్కండి అండ్ ఇక్కడ నుంచి ఏంటంటే మీరు ఎదురు కనిపిస్తున్న ఒక వాల్ అయితే కదా ఆ వాల్కి అటాచ్ అయ్యి జంప్ బటన్ స్పామ్ చేయండి అండ్ ఎక్కడి నుంచి మీ టీమ్మేట్స్ ఏంటంటే సో మీ కిందకు వచ్చి ప్రోను క్రోన్స్ ఈ రకంగా అవ్వమనండి గైస్ సో ఆ రకంగా అవుతున్నారనుకోండి ఒక టూ టు త్రీ సెకండ్స్లో ఏంటంటే చిన్న పప్పు జరిగి మీరు ఒక్కసారిగా ఏంటంటే ఆ వేరే రోజు అయితే వచ్చేస్తారనమాట అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు బెస్ట్ కవర్ అయితే దొరుకుతుంది సో ఇక్కడ నుంచి టూ సైడ్ ని ఫుల్ రోస్ట్ చేసేయచ్చు ఒకవేళ వెనక నుంచి కొడుతున్నారనుకోండి సో వెంటనే ఇటు నుంచి అటువైపుకి జంప్ చేసి వెనక వైపు కొట్టవచ్చు అనమాట సో ఈ రకంగా ఈ ట్రిక్ ఏంటంటే సో మనం యూజ్ చేసుకొని ఎనిమిది సందని రోస్ట్ చేసేయచ్చు గైస్